అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో సంకరాహార చతుర్థి వ్రతం అనేది ఏ రోజున జరుపుకోవాలి ఈ రోజున చంద్రోదయ సమయం ఎప్పుడు ఉంది అలానే ఈ నెల గణపతిని ఏ నామంతో ఏ పీఠంతో పూజించవలసి ఉంటుంది ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎవరైనా సరే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో ప్రారంభించవచ్చా లేదా అంటే ఈ సెప్టెంబర్ నెలలో మనకి శ్రావణ మాసం అనేది ఉంది అండి కాబట్టి ఎవరైనా సరే కొత్తగా ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు ఈ శ్రావణ మాసంలో అంటే సెప్టెంబర్లో మీరు ప్రారంభం అనేది చేసుకోవచ్చండి గణపతికి అత్యంత ఇష్టమైన తిథులలో చవితి తిథి అనేది చాలా ప్రధానమైనదండి మానవుల కష్టాల నుంచి గట్టెక్కించేదే ఈ సంకటహార చతుర్థి వ్రతం అండి ఈ చవితి తిథిని మనము రెండు రకాలుగా అయితే పూజిస్తామండి మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహార చతుర్థి వరద చతుర్థి అంటే మనకి అమావాస్య తర్వాత వచ్చేటువంటి చతుర్థి తిదిని వినాయక చవితి అని వరత చతుర్థి అని పేరుతో పిలుస్తారండి రెండవది సంకటహార చతుర్థి అని చెప్పుకున్నాం కదా ప్రతి నెల మనకి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థి రోజున చేసే వ్రతంను మనం సంకటహర చతుర్థి అనే పేరుతో అయితే పిలుస్తామండి ఈ సంకటహార చతుర్థి వ్రతం కనుక మనకి మంగళవారాలలో కనుక వస్తే ఆ రోజున మనము అంగారక సంకటహర చతుర్థి అనే పేరుతో అయితే పిలుస్తామండి ఎవరైనా సరే పన్నెండు నెలలు సంకటహర చతుర్థి పూజ చేయలేని వాళ్ళు మీరు ఈ అంగారక సంకటహర చతుర్థి రోజున పూజ చేస్తే పన్నెండు నెలలు చేసినటువంటి పూజా ఫలితం అనేది మనకి దక్కుతుందండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ నెలలో సంకటహార చతుర్థి వ్రతం అనేది ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందామండి దానికన్నా ముందుగా మనము చతుర్థి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి చవితి తిథి వచ్చేసి మనకి సెప్టెంబర్ రెండవ తేదీన శనివారం రోజున తెల్లవారుజామున ఒక గంట ఆరు నిమిషాలకి మనకి చతుర్ చవితి తిథి అనేది ప్రారంభమై సెప్టెంబర్ మూడవ తేదీన ఆదివారం రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు మనకి చవితి తిథి అయితే ఉందండి మనకి ఈ సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరంలో మనకి సెప్టెంబర్ నెలలో చవితి తిథి అనేది రెండు రోజులైతే ఉందండి మరి మేము ఏ రోజున చేసుకోవాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి మన పురాణాల ప్రకారం ఈ సంకటహార చతుర్థి వ్రతం అనేది ఒకవేళ చవితి తిథి అనేది రెండు రోజులు కనుక వస్తే రెండవ రోజున మనకి ప్రదోష సమయంలో అంటే చంద్రో ఉదయ సమయంలో చవితి తేదీ ఎప్పుడు ఉంటుందో ఆ రోజున మాత్రమే సంకటహార చతుర్థి వ్రతం అయితే చేసుకోవాలి అని చెప్తున్నారండి దాని ప్రకారం చూస్తే మనకి రెండవ రోజు అంటే సెప్టెంబర్ మూడవ తేదీన ఆదివారం రోజున సాయంత్రం మనకి చవితి తిది ఉంది కాబట్టి సెప్టెంబర్ మూడవ తేదీన ఆదివారం రోజున మనము సంకటహార చవితి వ్రతం అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ రోజున మనము గణపతిని హేరంబ గణపతి అనే నామంతో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఈ రోజు పూజించుకోవాల్సిన పీఠం గణపతి పీఠం అనే పేరుతో మనము పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి మరి ఈ రోజున చంద్రోదయ సమయాలు ఆంధ్రప్రదేశ్లో కానీ అలానే తెలంగాణలో ఇట్లా రకరకాల రాష్ట్రాలలో ఏ ఏ రోజులలో మనము ఏ ఏ టైమింగ్స్లో మనము చంద్రునికి అర్ఘ్యాలు సమర్పించాలి అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకైతే చంద్రోదయం అయితే ఉందండి అలానే తెలంగాణలో అయితే రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాలకి తమిళనాడులో రాత్రి తొమ్మిది గంటలకి అలానే మహారాష్ట్ర అంటే ముంబై లాంటి ప్రాంతాలలో తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకి మనకి చంద్రోదయ సమయాలు అయితే ఉన్నాయండి మీరు సాయంత్రం గణపతికి పూజ అనేది చేసుకొని మీరు ముడుపు అన్ని కట్టుకొని గణపతికి పూజ అంతా అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యాలు ఈ సమయంలో మాత్రమే సంకటహార చతుర్థి వ్రతం రోజున మనము తప్పకుండా కొన్ని పదార్థాలు అయితే తినాలి అని అయితే మనకు చెప్తున్నారండి మాసంలో వచ్చే చతుర్థి తిదినాడు ఈ విధంగా చెప్పినటువంటి ఆహార పదార్థాలను స్వీకరిస్తూ నియమ పూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయి అని బ్రహ్మదేవుడు కృతవీర్యుని వీర్యుని తండ్రినికి గణేష చతుర్థి వ్రత విధానాన్ని వివరించారండి ఆ ప్రకారం చూసుకున్నట్లయితే శ్రావణ మాసంలో మనము తప్పకుండా తినవలసిన పదార్థం నెయ్యి లడ్డులు ఈ రెండు పదార్థాలు మనం తినే వస్తువుల్లో ఉండేలా చూసుకోవాలండి ఇదండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి క్లియర్గా తెలియచేశాను కదా అండి ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్